ఈ వీడియోకి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో ఇచ్చిన నిష్పత్తిలో రేఖాఖండాన్ని విభజించడం నేర్చుకుంటాము ఇక్కడ ఈ రేఖాఖండం ఏబీని చూడండి మీరు ఏబీని రెండు సమాన భాగాలుగా విభజించగలరా క్రిందటి తరగతిలో మనం ఒక రేఖాఖండం యొక్క లంబ సమద్విఖండన రేఖ అనగా పర్పెండిక్యులర్ బైసెక్టర్ నిర్మించడం నేర్చుకున్నాము ఇది ఈ రేఖని ఏఎం మరియు ఎంబి అనే రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది బిందువు ఎం రేఖ ఏబిని ఏ నిష్పత్తిలో విభజిస్తుందో మీరు చెప్పగలరా సరిగ్గా చెప్పారు ఎందుకంటే ఏఎం మరియు ఎంబీ సమానంగా ఉన్నాయి కాబట్టి బిందువు ఎం రేఖ ఏబిని ఒకటి నిష్పత్తి ఒకటిలో విభజిస్తుంది ఇప్పుడు మనం రేఖాఖండం ఏబిని నాలుగు సమాన భాగాలుగా విభజించాలనుకుంటే మనం ఏం చేయాలి సరిగ్గా చెప్పారు లంబ సమద్విఖండన రేఖ సహాయంతో మనం దీన్ని చేయవచ్చు ఇక్కడ ఏపి పిఎంఎంక్యూ మరియు క్యూబి రేఖ ఏబీ యొక్క నాలుగు సమాన భాగాలు బిందువు పి రేఖ ఏబీని ఒకటి నిష్పత్తి మూడులో అదే విధంగా బిందువు ఎం రేఖ ఏబీను ఒకటి నిష్పత్తి ఒకటిలో విభజిస్తుంది బిందువు క్యూ రేఖ ఏబీని ఏ నిష్పత్తిలో విభజిస్తుందో మీరు చెప్పగలరా శభాష్ ఈ బిందువు రేఖని మూడు నిష్పత్తి ఒకటిలో విభజిస్తుంది ఈ ప్రక్రియ ద్వారా మనం చెప్పవచ్చు మనం ఏదైనా రేఖాఖండాన్ని ఒకటి నిష్పత్తి మూడు లేదా మూడు నిష్పత్తి ఒకటిలో విభజించాల్సి వస్తే మనం మొదట రేఖాఖండాన్ని నాలుగు భాగాలుగా విభజించాలి ఇప్పుడు మనం రేఖాఖండాన్ని విభజించాలనుకుంటే మనం ఏమి చేయాలి రేఖని ఐదు నిష్పత్తి మూడుగా విభజించడం అంటే మీకే అర్థమవుతుంది దీని అర్థం ఏమిటంటే ఈ రేఖాఖండాన్ని ఎనిమిది సమాన భాగాలుగా విభజించాలి అని దీనితో పాటే రేఖాఖండాన్ని ఐదు నిష్పత్తి మూడుగా విభజించే బిందువును కూడా మనం కనుగొనాలి దీన్ని కష్టం కష్టమవుతుంది మరియు ఈ పద్ధతిలో పొరపాట్లు జరిగే అవకాశం ఎక్కువ ఇచ్చిన నిష్పత్తిలో రేఖాఖండాన్ని విభజించే మరో సులభమైన పద్ధతి మన దగ్గర ఉంది రండి చూద్దాం దీనికోసం మనం మళ్ళీ రేఖాఖండం ఏబీని తీసుకుంటాము మరియు ఈ రేఖాఖండంపై అల్పకోణం అనగా అక్యూట్ యాంగిల్ ఎంఏబి చేద్దాము ఇప్పుడు కిరణం ఏఎంని ఎనిమిది భాగాలుగా విభజించుకుందాం దీనిని ఎనిమిది భాగాలు ఎందుకు చేశామో మీరు చెప్పగలరా ఎందుకంటే మనం ఇచ్చిన రేఖాఖండాన్ని ఎం నిష్పత్తి ఎన్ అనే నిష్పత్తిగా విభజించాలి దాని నిష్పత్తి మొత్తం అనగా సమ్ ఆఫ్ రేషియో మనకు చెబుతుంది అల్పకోణం చేసే కిరణాన్ని ఎన్ని సమాన భాగాలుగా విభజించవచ్చు అని అలాగే ఇక్కడ రేఖాఖండం ఏ ఐదు నిష్పత్తి మూడులో విభజించాలి దీని నిష్పత్తి మొత్తం ప్లస్ మూడు సమానం ఎనిమిది అవుతుంది దీనిని సమాన భాగాలుగా ఎలా చేయాలో మీరు చెప్పగలరా దీనికోసం మనం వృత్తలేఖిని అనగా కంపాస్ని ఉపయోగించవచ్చు రండి ఎలాగో చూద్దాం వృత్తలేఖినిలో అంచనాతో ఒక వ్యాసార్థం విలువ ఇంచుమించుగా ఒక సెంటీమీటర్ తీసుకుని వ్యాసార్థాన్ని మార్చకుండా కిరణం ఏఎంపై ఎనిమిది చాపాలు అనగా ఆర్క్ వరుసగా ఏ ఒకటి ఏ రెండు ఏ మూడు ఏ నాలుగు ఐదు ఏ ఆరు ఏడు ఎనిమిది ఈ విధంగా ఉంచుతాము ఏ ఏ ఒకటి సమానం ఏ ఒకటి ఏ రెండు సమానం ఏ రెండు ఏ మూడు సమానం ఏ మూడు ఏ నాలుగు సమానం ఏ నాలుగు ఐదు సమానం ఐదు ఏ ఆరు సమానం ఏ ఆరు ఏ ఏడు సమానం ఏ ఏడు ఏ ఎనిమిది అయ్యేలా ఇప్పుడు బిందువు ఏ ఎనిమిదిని బిందువు బితో కలుపుదాం దీనితో మనకి రేఖ ఏ ఎనిమిది బి లభిస్తుంది ఎందుకంటే మనం రేఖాఖండాన్ని ఐదు నిష్పత్తి మూడులో విభజిస్తున్నాము కాబట్టి మనం ఏ నుండి ఐదవ బిందువుకు అనగా ఐదు నుండి రేఖ ఏ ఎనిమిది బికి సమాంతరంగా ఒక రేఖను గీస్తాము సమాంతర రేఖ గీయడానికి బిందువు ఏ ఎనిమిది నుండి ఒక చాపం అదేవిధంగా సమాన వ్యాసార్థంగల గల ఒక చాపం బిందువు ఏ ఐదు నుండి గీద్దాము ఇప్పుడు కోణం ఏ ఏ ఎనిమిది బి యొక్క కొలత వృత్తలేఖినిలో తీసుకుని ఈ చాపంపై మరొక చాపం గీద్దాము దీని నుండి మనకు ఒక బిందువు లభిస్తుంది దీనిని ఎక్స్ అనుకుందాము ఇప్పుడు బిందువు ఏ ఐదు మరియు బిందువు ఎక్స్ లని కలుపుదాం ఇంకా దీనిని గీస్తే ఇది రేఖాఖండం ఏ బిందువు పి వద్ద ఖండిస్తోంది ఈ విధంగా మనకి ఒక బిందువు పి లభిస్తుంది ఇది రేఖాఖండం ఏ ఐదు నిష్పత్తి మూడులో విభజిస్తుంది మీరు చెప్పగలరా ఇది ఎలా సాధ్యమవుతుందో వేరే ఏదైనా రేఖని విభజించి మనం ఇచ్చిన రేఖాఖండాలని ఇచ్చిన నిష్పత్తిలో విభజించగలమా రండి ఎలానో చూద్దాం ఈ చిత్రంలో త్రిభుజం ఏబిఏ ఎనిమిదిని గమనిస్తే దీనిలో రేఖలు ఎనిమిది మరియు ఐదు సమాంతరంగా ఉన్నాయి ఇప్పుడు ప్రాథమిక అనుపాత సిద్ధాంతం నుండి మనం చెప్పగలము ఏపీ బైపీ ఏఏ ఐదు బై ఏ ఎనిమిదికి సమానం అవుతుంది ఎందుకంటే చిత్రంలో ఏ ఐదు బై మూడుకి సమానం కాబట్టి ఏపి బై పిబి కూడా ఇదే నిష్పత్తిలో ఉంటాయి కాబట్టి మనం చెప్పవచ్చు బిందువు పి రేఖాఖండం ఏబిని ఐదు నిష్పత్తి మూడులో విభజించాలి ఈ విధంగా ఈ నిర్మాణ పద్ధతి ద్వారా మనకి ఒక ప్రత్యేకమైన విభజన అనగా యునీక్ డివిజన్ లభిస్తుంది అని నిరూపించవచ్చు ఈరోజు ఈ వీడియోలో ఇచ్చిన నిష్పత్తిలో రేఖాఖండాన్ని విభజించే పద్ధతిని మనం అర్థం చేసుకున్నాము తదుపరి వీడియోలో మనం దీనికి సంబంధించిన మరో పద్ధతి యొక్క అధ్యయనం చేద్దాం